రామతీర్థం, శ్రీ కోదండ రామాలయం, శ్రీరామచంద్రస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం. సుందర ప్రకృతి లోగిరిలో అలరారుతోంది. చంపావతి నది సమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకొని విరాజిల్లుతుంది. నీటిలో లభించటం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని తెలుస్తుంది. ఇక్కడ శ్రీరామచంద్రస్వామి సీతా సమేతంగా కొండ దిగువను ఉన్నారు. కొండపైన కొలువై ఉన్నారు. ఈ ఆలయాలు 1000 చరిత్ర కలవి. కొండపైన ఆలయం ఈ మధ్యనే పునర్నిర్మించారు. మనం ఇప్పుడు కొండపైన ఆలయం చూడడానికి వెళ్తున్నాం. కొండ దిగువన ఉన్న ఆలయం గురించి మా ఛానల్లో వీడియో గతంలోనే ఇచ్చాం. ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. పదండి, కొండపైకి వెళ్ళడానికి మెట్లు చాలా ఉన్నాయి. ఆలయంతో పాటుగా ఈ కొండ మీద అనేక విశేషాలు ఉన్నాయి. ఈ కొండను నీలాచలం కొండ అంటారు. కొండపైన శ్రీరాముని పాదముద్రికలు కూడా ఉన్నాయి. భీముని గుహ కూడా ఉందండోయ్.
కొండపై ఎల్లప్పుడూ నీరుండే రాతిలో కోనేరుంది. దీనిని ఎవ్వరూ నిర్మించలేదట. శ్రీరాముని బాణముచే ఇక్కడ రాతిలో నీరు సృష్టించబడిందని ఇక్కడ అందరి ప్రజల విశ్వాసం. చూశారు కదా కొండపైన కొలువై ఉన్న శ్రీరామచంద్రుని దేవాలయం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ సమీరా. బాయ్.